हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल आकाशंलो विमानं एगुरुतुन्न शब्दं रागाने मनं ए पनिलो उन्ना परिगेत्तुकुंटू वेल्ली चूस्तां अलांटि विमानंलो एगरालनी प्रयाणिंचालनी अंदरिकी उंटुंदी कानी मनलांटि मिडिल क्लास वाल्लकी विमानं टिकेट कोनुक्कोनी अंदुलो प्रयाणिंचाली अनेदी ओ कलगाने मिगिलिपोतुंदी अला विमानंलो एगरालनी अनि अनुकुने प्रति पेदवाडि कल निजं चेयडानिकी कैप्टन जीआर गोपीनाथ गारु एयर डेक्कन अने एयरलाइन्स नु स्टार्ट चेसी కేవలం 1 రూపాయికి మాత్రమే విమానం టికెట్లను అమ్మారు. అసలు గోపీనాథ్ గారు ఎవరు? వీరు ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అలా గోపీనాథ్ గారి బయోగ్రఫీని మరియు ఎయిర్ డెక్కన్ పూర్తి హిస్టరీని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపీనాథ్ గారు నవంబర్ 13 1951 లో కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోట్ నందు జన్మించారు. ఈయన తన 8 మంది సంతానంలో రెండవవాడు. గోపీనాథ్ గారి తండ్రి ఓ స్కూల్ టీచర్, కాబట్టి వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గ్రామంలోనే జీవించేవారు. అందువలన గోపీనాథ్ గారు అదే గ్రామంలో ఉన్న స్కూల్లో కన్నడ మీడియంలో 5th క్లాస్ వరకు చదువుకున్నాడు. గోపీనాథ్ గారు 5th క్లాస్లో ఉన్నప్పుడు వారి స్కూల్లో డిఫెన్స్ ఫోర్స్ స్కూల్ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఆ ఎగ్జామ్ ఇంగ్లీష్లో పెట్టడం వలన గోపీనాథ్ గారు రాయలేకపోయారు. ఆ తర్వాత 1962లో గోపీనాథ్ గారు బీజాపూర్ ఆర్మీ స్కూల్లో చేరాడు. ఆ స్కూల్లో ఆయనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరడానికి సహాయపడింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్న తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో చోటు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలు మన ఇండియన్ ఆర్మీకి సేవలు చేశాడు. ఎక్క ఎప్పటికైనా విమానంలో ఎక్కాలి అని కోరుకునే ప్రతి పేదవాడి కల నిజం చేయడానికి ఎయిర్ డెక్కన్ అనే ఎయిర్లైన్స్ను స్టార్ట్ చేశాడు. ఈ ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేయడానికి గోపీనాథ్ గారు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వేరే పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేయకూడదు అని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గోపీనాథ్ గారు ఆగస్టు 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి ఎయిర్ డెక్కన్ సంస్థను ప్రారంభించాడు. సామాన్యుల విమాన సంస్థగా దీనికి పేరుంది. సామాన్యులు కూడా విమానంలో ఎగరచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవితకాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి భారతీయుని కల నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ గారు అంటుండేవారట. హుబ్లీ, బెంగళూరు, మధురై, విశాఖపట్నం వంటి 2వ శ్రేణి నగరాలకు, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి విమానాలు నడిపించిన తొలి విమాన సంస్థగా డెక్కన్ ఎయిర్లైన్స్కు పేరుంది. ఎయిర్ డెక్కన్ ఆరంభమైన అతి కొద్ది కాలంలోనే అద్భుత పురోగతిని సాధించింది. విమానంలో ప్రయాణించాలి అని అనుకునే ప్రతి పేదవాడి కల నిజం చేయడానికి ఈ విమాన ప్రయాణ ఛార్జీలను బాగా తగ్గించారు. ఎంతగా తగ్గించారు అంటే భారతదేశంలో ఉన్న ట్రైన్ టికెట్ ఛార్జెస్తో సమానంగా ఏరోప్లేన్ టికెట్ ఛార్జెస్ను తగ్గించారు. ఆ తర్వాత ఫ్యూయల్ రేట్స్ బాగా పెరగడంతో ఎయిర్ డెక్కన్ సంస్థను కంటిన్యూ చేయడం బాగా కష్టంగా మారింది. అంతేకాదు అదే సమయంలో పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్ డెక్కన్కు పోటీగా టికెట్ ఛార్జెస్ను బాగా తగ్గించి ప్రయాణికులను తమ వైపు తిప్పుకున్నారు. ఇక ఎయిర్ డెక్కన్కు బాగా నష్టాలు రావడంతో కింగ్ఫిషర్ వాళ్ళు పార్ట్నర్షిప్గా డెక్కన్ ఎయిర్స్లో కలిశారు. ఆ తర్వాత కూడా కొన్ని సమస్యల వలన కెప్టెన్ గోపీనాథ్ గారు డెక్కన్ ఎయిర్లైన్స్ బాధ్యతలను కింగ్ఫిషర్ వారికి అప్పగించారు. ఇక వారు దీనికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రెడ్గా పేరు మార్చారు. కానీ తర్వాత ఆర్థికపరమైన సమస్యల కారణంగా 2012లో ఎయిర్ డెక్కన్ సంస్థ మూతపడింది. ఇక ఎయిర్ డెక్కన్ సంస్థ విమానాలు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురయ్యాయి. ఎయిర్ డెక్కన్ తన సేవలను సెప్టెంబర్ 24, 2003లో ప్రారంభించింది. ఎయిర్ డెక్కన్ తొలి విమానమే అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడకు టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో చాలామంది ముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు గారు, పౌర విమానయాన శాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ నేత కె ఎర్రనాయుడు వంటి ప్రముఖులు విమానంలో ఉన్నారు. అయితే సకాలంలో మంటలు ఆర్పడం వలన ప్రమాదం తప్పింది. తిరిగి మార్చి 29, 2004 నాడు గోవా నుండి బెంగళూరు వెళ్తుండగా టేకాఫ్ అయిన 1/2 గంట తర్వాత ఎయిర్ డెక్కన్ విమానంలో మొత్తం పొగలు ఏర్పడ్డాయి. మరియు మార్చి 11, 2006 నాడు కోయంబత్తూరు నుండి బెంగళూరు వెళ్లే ఎయిర్ డెక్కన్ విమానం బెంగళూరులోని హెచ్ఏఏఎల్ ఎయిర్పోర్ట్లో దిగుతుండగా అదుపు తప్పి రన్వేపై పడిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బందులు ఉన్నప్పటికీ ఎవరికీ ప్రమాదం జరగలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతింది. ఫ్రెండ్స్, రీసెంట్గా రిలీజ్ అయిన ఆకాశం నీ హద్రా మూవీ గోపీనాథ్ గారి ఇన్స్పిరేషన్తో తీసిందే. ఈ సినిమాలో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్న స్టోరీలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.